Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somireddy ki shock ichina tammullu. Telugudesam party Kadapa incharge hodalo meeting pettina Maji Mantri Somireddy Chandramohan Reddy ki aa jilla netalu pedda shock icharu. Sthanikanga unna hotel lo senior netalu parliament incharge lato Somireddy samaveshamayyaru. ఈ సమావేశంలో పార్టీలో చేరికలపై చర్చ చాలా హాట్గా జరిగింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి పనిచేసి ఇంతకాలం అధికార వైసీపీలో ఉన్న నేతలు వస్తే ఇప్పటికిప్పుడు వాళ్ళని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ మండిపడ్డారు. మొదటి కమలాపురం ఇన్ఛార్జ్ వచ్చే ఎన్నికలలో అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పుత్త నరసింహారెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీలో చేరికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లోకేష్ చంద్రబాబు నాయుడును కలిసిన తరువాత శివారెడ్డి మాట్లాడుతూ తాను తొందరలోనే పార్టీలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనను పుత్త ప్రస్తావించారు. శివారెడ్డి వల్ల పార్టీ నష్టపోవడం ఖాయమన్నారు. అలాగే తన నియోజకవర్గంలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి జోక్యం పెరిగిపోతోందంటూ మండిపోయారు. అలాగే మైదుకూరులో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని ఎలా చేర్చుకుంటారంటూ ఇన్ఛార్జ్ సుధాకర్ యాదవ్ రెచ్చిపోయారు. తమకు మాట మాత్రం కూడా చెప్పకుండానే డిఎల్తో పార్టీ సీనియర్లు ఎలా టచ్లో ఉంటున్నారంటూ నిలదీశారు. డిఎల్ వల్ల పార్టీలో అయోమయం పెరిగిపోతోందన్నారు. ఆయనతో కలిసి పనిచేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని కూడా చెప్పారు. చివరిగా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విషయాన్ని ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి లేవనెత్తారు. తమకు తెలియకుండానే వరదరాజులరెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ సోమిరెడ్డిని నిలదీశారు. పార్టీకి వరదరాజులు చేసిన డ్యామేజీని పార్టీ నాయకత్వం మర్చిపోయిందా అంటూ సూటిగా నిలదీశారు. ఇంతకాలం అధికార పార్టీలో ఉంటూ అక్కడ చెల్లుబాటు కామని అర్థమైన తరువాతే వాళ్ళు టీడీపీలోకి వస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారిని చేర్చుకుంటే పార్టీకి తీరని నష్టం తప్పదని కూడా హెచ్చరించారు. పార్టీ నుండి వచ్చిన హెచ్చరికలు, ప్రశ్నలు తదితరాలతో సోమిరెడ్డికి పెద్ద షాక్ తగిలినట్లే అయింది.